గౌరవ ముఖ్యమంత్రి గారు మానిఫెస్టోలో పెట్టిన వాగ్దానంలో భాగంగా మొట్టమొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5 సంవత్సరాల్లో మన ఉద్దేశం ఏమి 30 లక్షలు 30 లక్షల ఇండ్లు కట్టాలనే ఉద్దేశంలో భాగంగా ప్లాట్లు వచ్చేసి దాదాపు 30 లక్షల ప్లాట్లు కూడా ఈ సంవత్సరంలో ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో ఇవ్వడం జరుగుతుంది దానికి భూసేకరణ జరుగుతుంది ఆ భూసేకరణలో భాగంగా 30 లక్షల ప్లాట్లు ఇస్తారా వీళ్ళు రాష్ట్రంలో అని చెప్పి బహుశా బాధ ఉన్నట్లుంది ఎందుకంటే బాధ లేకుంటే ఇవన్నీ రావు ఎందుకంటే అంత అనుభవంతో ఆయన తీసుకున్న అంశము తప్పు చెప్పిన అంకెలు తప్పు రెండు తప్పు ఉన్నాయి తను 5 సంవత్సరాల్లో 750,000 ఇండ్లు కడితే ఈ ప్రభుత్వం 30 లక్షల ఇండ్లకు గాను మొదటి సంవత్సరం దాటి 2-3 నెలల్లోనే ఇంచుమించు ప్లాట్లు కూడా ఇచ్చేసడానికి సిద్ధం చేసిందన్నమాట ఇంత తేడా ఉంది ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో ఆయన 685,000 ఇండ్లు కడితే రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇంచుమించు కొద్దిగా ఎక్కువ తక్కువలో 24 లక్షల ఇండ్లు 24 లక్షల పైచలకు ఇంత తేడా వ్యత్యాసం పెట్టుకొని మళ్ళీ ఇవి చెప్తూ ఉన్నారన్నమాట ఏమని అంకెలు కంప్లీట్ చేశారంట అది కూడా చూద్దాం ఏ విధంగా కట్టినారు మొత్తము 2014 నుంచి 19 లెక్కేస్తే గ్రామీణ హౌసింగ్ కింద 4,60,000 చిల్లర పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 47,000 చిల్లర ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎల్సి కింద 92,000 చిల్లర హుదూద్ హౌసింగ్ కింద 8,000 చిల్లర ఇందిరా ఆవాస్ యోజన హౌసింగ్ కింద 1,40,000 చిల్లర ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 7 లక్షలు అంత కలిసి టోటల్గా 7,49,467 అందుకనే నేను 7,50,000 అని చెప్పడం జరిగిందనమాట అది కూడా స్ప్లిట్ చూద్దాం ఇంచుమించు చూసినట్లయితే 2014-15, 15-16 ఇంచుమించు 0 లేదు అసలు హౌసింగ్ ప్రోగ్రామే లేదు ఓన్లీ ప్రోగ్రామ్ జరిగినది 76,330 2014-15 73,330 2015-16 ఇది కూడా ఏది ఇందిరా ఆవాస్ యోజన అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్ నుంచి కట్టడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదు పాత ప్రభుత్వం మరి పైగా కట్టకపోగా ఆ 2 సంవత్సరాలు ఏం చేశారంటే పాత కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఇండ్లు అంతా కూడా సర్వే చేయాలి దీంట్లో తప్పిదానాలు ఉన్నాయి దీన్ని జియో ట్యాగింగ్ చేయాలని చెప్పి 5 సంవత్సరాల పాటు జియో ట్యాగింగ్ అనే కాలపరిమితి చేశారు ఇంతవరకు ఏమన్నా తేలిందా ఆ జియో ట్యాగింగ్ వలన లేదు ఏం తేలకపోగా ఈరోజు చెప్తున్నారు అంకెలు పోనీ అంకెలన్నా కరెక్ట్గా ఉన్నాయా 750,000కు కొద్దిగా తక్కువ పూర్తయింటే తను చెప్తాడు 9,10,000 పూర్తయ్యని చెప్పి తను చెప్తాడు శాంక్షన్ అయినటువంటి అండి 16 లక్షల చిల్లర శాంక్షన్ అయినాయి తను చెప్పేదాన్ని 29,50,000 శాంక్షన్ అయినాయి అంటాడు 16 లక్షల చిల్లర యాక్చువల్గా 14 నుంచి 15 వరకు శాంక్షన్ చేయడం దాంట్లో గ్రౌండ్ అయినటువన్నీ 13 లక్షల చిల్లర పూర్తయినదాన్ని 7,50,000 అంటే దాదాపు పావుల భాగమే పూర్తయినాయి మూడో భాగం మరి ఈ రకంగా చెప్పి ఈరోజు అంకెలు తప్పే తను చెప్తున్న కారణాలు తప్పే తను చెప్తున్న విషయాలు తప్పే ఈరోజు ఈ ప్రభుత్వం గురించి చెప్తున్నారన్నమాట ఏమని చెప్తున్నారు హౌసింగ్ ప్రోగ్రామ్ సరిగ్గా జరపడం లేదంట అవునండి అంటే 30 లక్షల ఇండ్లు 5 సంవత్సరాల్లో కట్టాలని అనుకోవడం తప్పు 30 లక్షల ప్లాట్లు పేదలకు ఇవ్వడము తప్పు మీ ప్రకారం మీరు చెప్పేది కరెక్ట్ అయితే ఏ విధంగా తప్పు అవుతుందండి 30,60,000 ఏమైనా స్లాబ్లు ఉంటాయండి దాంట్లో స్లాబ్లు ఉంటాయి ఎవరైనా వసూలు చేయాలంటే ఏ విధంగా వసూలు చేస్తారో మాకు అర్థం కాదు అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ఏ పద్ధతి మీద సాచ్యురేషన్ పద్ధతి మీద సాచ్యురేషన్ అంటే అర్థమేమి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇవ్వాలనేది ప్లాట్ ఇవ్వాలనేది సాచ్యురేషన్ మోడ్ దాని నిబంధనలు ఎట్లున్నాయి నిబంధనలు వచ్చేసి 1 బిలో పావర్టీ లైన్ ఉండాలి
రేషన్ కార్డు ఉండాల, రేషన్ కార్డు అర్హత ఉండాల. రెండవది, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే నిర్వహించిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఉందో ఆ హౌసింగ్ ప్రోగ్రాంలో బెనిఫిట్ పొంది ఉండకూడదు. మూడవది, సొంతం ఇండ్లు ఉండకూడదు. ఈ మూడు నిబంధనలు, ఈ మూడు నిబంధనలు ఏవైతే సాటిస్ఫై అవుతారో సాచ్యురేషన్ పద్ధతిలో వాళ్ళందరూ కూడా అందరికి అర్హత ఉంది. ఏ విధంగా అప్లికేషన్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటికి వచ్చి అప్లికేషన్ అన్నా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక విడతలో ఆగస్టు సెప్టెంబర్లో పోయిన సంవత్సరము అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లు తీసుకున్న తర్వాత మూడు సార్లుగా, ఒకసారి అక్టోబర్లో, ఒకసారి నవంబర్ డిసెంబర్లో, ఒకసారి జనవరిలో, మూడు సార్లు సోషల్ ఆడిట్ జరిగింది. సోషల్ ఆడిట్ అంటే అర్థమేమి? గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో వీళ్ళు బెనిఫిషరీస్, వీళ్ళు లబ్ధిదారులు, ఈ లబ్ధిదారుల పేర్లు చూసుకోండి, దీంట్లో పొరపాట్లుంటే మీరు చెప్పండి, ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకొని కూడా మీకు రాలేదంటే వెంటనే మీరు అప్లికేషన్ అన్న ఇవ్వండి, లేదా గ్రీవెన్స్కు ఇది నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు అని మీకు గిన్న అనిపిస్తే మీరు వెంటనే తహసీల్దార్ దగ్గర పోండి. తహసీల్దార్ దగ్గర కూడా మీకు జరగలేదంటే ఆర్డీఓ దగ్గరికి పోండి. ఆర్డీఓ దగ్గర కూడా జరగలేదంటే స్పందనలు ఇవ్వండి. అంటే ఇన్ని అవకాశాలు ఇచ్చినారు. ఆగస్టులో అప్లికేషన్లు తీసుకుంటే ఒకసారి గ్రామసభ సెప్టెంబర్ అక్టోబర్లో, ఒకసారి గ్రామసభ నవంబర్ డిసెంబర్లో, ఒకసారి గ్రామసభ జనవరిలో చేస్తే ఎన్నొచ్చినాయప్పుడు 22 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 22 లక్షలు, 22 లక్షలు ఫైనలైజ్ కాగా ఇవి చాలక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉండొచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉండి నివాసం ఉండి వచ్చిండొచ్చు, మైగ్రెంట్ పీపుల్ మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు బయట ఉండొచ్చు అని మరొక విడత అని చెప్తే, మళ్ళీ మొన్న మేలు చేస్తే మళ్ళీ 6 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 6 లక్షల అప్లికేషన్లు ఈరోజు వెరిఫై చేస్తూ ఉన్నారు. అంటే ఇంచుమించు 30 లక్షల హౌస్ సైట్స్ ఇంత ప్రక్రియలో ఇస్తూ ఉంటే అమ్ముకుంటున్నారు హౌస్ సైట్స్ అని అంటారు. అసలు అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు అమ్మేదానికి అవకాశం ఎక్కడొచ్చింది అని చెప్పి ఈరోజు ప్రశ్న అడుగుతూ ఉన్నాం.